ఇంకా చాలేగా నీ మొహమండ లోపలికి వెళ్ళి మంచిలు పెట్టరా రేయ్ మంచి నీళ్ళు రేయ్ మంచి నీళ్ళు రేయ్ మంచి నీళ్ళు పట్రా చంపేస్తున్నారు నీ మొహమండ హలో హలోనా పారిపోయేది తమాషాగా ఉంది ఏమిటి లోపలికి వెళ్ళి బల్ల పట్రా ఇది కాదు బల్ల బల్ల నీ మొహమండ ఈ చెవిటి పీలుగుతో చస్తున్నా అనుకోక ఇష్టాయా ఎవిటోడు కాబట్టి తమ కాడి ఇన్నేళ్లుగా బతికొండగలిగాడు బాబు కూర్చో ఏమిటి ఏం లేదు నిలబడే ఉంటా నీ మొహమండ గొప్ప యోగ జాతకుడు నువ్వు ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురయ్యావు పీడర్ రాగం చాపుతాళం నాలుగున్నర తుపాకీలో ఏముంటుంది ఇది హీరో పడతాడు గుండుంటుంది ఇది హీరోయిన్ జుట్టు కొరిగితే ఏమవుతుంది గుండవుతుంది గుండు చెంబులోంచి చెంబు తీస్తే ఏం మిగులుతుంది గుండు మిగులుతుంది బాబా ఈ గుండుగోలు నాకు ఎందుకండి బండోడిని చక్కటి పెద్ద ముత్తైదుల గాడికి వెళ్ళి బొచ్చు కొరిగితే ఏటవుతుంది అని పాడి చూడండి అప్పుడు మీకు గుండవుతుంది అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం వాయి నీ మొహమండ పాట ఇప్పుడే కదా పుట్టింది ఇలా వినిపిస్తా మరో మూడు చరణాలు ఉన్నాయి విను మందు గుండులోంచి మందు తీస్తే ఏముంటుంది గుండుంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నీ మొహమండ కడుపులో దేవుతోందండి బాబు వాంతి వచ్చేటట్టుంది డ్యూటీ ఎక్కడానికి చేతిలో చెల్లన్నాక ప్రాణాలకి తెగించి మరీ తమన్ను అప్పడుగుతామని వచ్చాను ఇంకా భరించలేనండి బాబు అత్త ఆగు ఆగు నన్ను అప్పడడానికి నీకంత మొహమాట ఏటా నీ మొహమాట నీ కూతురు పెళ్లి చేస్తావట ఏటి చెత్తం మా రంగడే చేసుకుంటున్నాడు బాబు ఆ పెళ్లిలో నా కవితా గానం పెట్టిస్తానని నువ్వు మాటిస్తే నీ మొహమాట అప్పు కాదురా అచ్చంగా ఇస్తాను వంద ఏమిటి చెత్తం కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు సాగు చూడటం ఏం బాగుంటుందండి అశుభం పలకరా నీ మొహమాట ఆలోచించుకో పెళ్లిలో వధూవరులకి పంచరత్నాలు సమర్పిస్తానవాయి కావాలంటే పెళ్లి నాడు మరో వందిస్తా ఏమిటి అటాగానండి బాబు డ్యూటీ ఎక్కకపోతే ప్రాణం జిల్లాచిపోతాను డబ్బులు ఇచ్చేయండి ఇందా వంద నీ మొహమాట పెళ్లిలో ఒక ఊపు ఊపు తంతుడు ఏంటి.